ఎలక్షన్ అప్డేట్స్ ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ టీవీ లైవ్ యాప్ ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి బ్రేకింగ్ న్యూస్ ముఖ్యమంత్రి జగన్ లండన్ పర్యటన సమయంలో గన్నవరం ఎయిర్పోర్ట్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది నిన్న రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ లండన్ పర్యటనకు వెళ్లారు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బయలుదేరి వెళ్లారు ఆ సమయంలో అక్కడ ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది సీఎం కాన్వాయ్ ను అడ్డుకుంటారు అనే ప్రచారం జరిగింది పోలీసులకు ఈ విషయానికి సంబంధించి ఒక వ్యక్తి మెయిల్ చేశారు గుంటూరు జిల్లాకు చెందిన డాక్టర్ తుళ్ళూరి లోకేష్గా గుర్తించారు గన్నవరం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నారనే విషయాన్ని భద్రతా సిబ్బంది గాలించారు గమనించారు అక్కడ ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నారని గమనించి వెళ్ళి అదుపులోకి తీసుకున్నారు అనుమానాస్పదంగా డాక్టర్ లోకేష్ అక్కడ తిరుగుతున్నారని గుర్తించారు ముఖ్యమంత్రి జగన్ పర్యటన వివరాలను ఇతరులకు మెసేజ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు డాక్టర్ లోకేష్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మీరు మొదటి బాక్స్లో చూస్తున్నారు డాక్టర్ లోకేష్ డాక్టర్ లోకేష్ని నిన్న రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన వివరాలను పలువురికి వాట్సాప్ ద్వారా షేర్ చేశారు అడ్డుకుంటారు అంటూ ఆయన కొన్ని మెయిల్స్ కూడా చేశారు దీంతో పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న డాక్టర్ లోకేష్ అదుపులోకి తీసుకున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ ఏం జరిగింది ముఖ్యమంత్రి ప గనవరం ఎయిర్పోర్ట్లో లండన్ వెళ్ళటానికి ముందు ఏం జరిగింది అంటే గుంటూరు జిల్లా చెందినటువంటి తుల్లూరి తుల్లూరి లోకేష్ అనే డాక్టర్ ఈయన ఆయన అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో నివాసం ఉంటారని తెలుస్తుంది ఆయన ఆయన ప్రస్తుతం నిన్న ముఖ్యమంత్రి వెళ్లే సమయంలో ముఖ్యమంత్రి లండన్ వెళ్లే సమయంలో ఆయన కూడా గన్నవరం ఎయిర్పోర్ట్కి రావడం ముందుగా అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్లో కొంత అనుమానాస్పదంగా కనబడంతో పోలీసులకి అనుమానం రావడం అంతేకాదు సీఎం లండన్ పర్యటనకు సంబంధించిన కొన్ని వాట్సాప్ మెసేజ్లు కొన్ని ఈమెయిల్స్ అన్ని కూడా పంపినట్టు పోలీసులు గుర్తించారు గుర్తించిన వెంటనే ఆయన అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్లో అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో ఆయన అయితే అదుపులోకి తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆ మెసేజ్లు ఆ మెయిల్స్ అన్ని కూడా ఆయనే పంపించినట్టు పోలీసులు గుర్తించారు గుర్తించారు వెంటనే అతన్ని అదుపులో తీసుకున్నారు అయితే అతను కొత్త వెంటనే పోలీసులు అసలు ఎవరు మీరు ఎందుకు వస్తారు మెయిల్ ఎందుకు మెయిల్స్ ఎందుకు పంపారు వాట్సాప్ మెసేజ్లు ఎందుకు పంపారని తీస్తున్న సమయంలో అతని గుండుపోటు వచ్చింది నా గుండిపోటు వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్లాలని చెప్పడంతో ఆయన్ని ప్రస్తుతం ఆయుష్ హాస్పిటల్ విజయవాడలోని ఆయుష్ హాస్పిటల్కి అయితే తరలించారు అక్కడ చికిత్స కూడా అందిస్తున్నారు అయితే అతను అసలు ఎవరు అమెరికాలో ఉండి అతను ఇక్కడ గుంటూరు గుంటూరు ఎందుకు వచ్చారు గుంటూరు వచ్చి ముఖ్యమంత్రి పర్యటన సంబంధించి ముఖ్యమంత్రి లండన్ పర్యటన వివరాలని వాట్సాప్లోను మె లేదా మెయిల్స్లోను ఎందుకు బయట వ్యక్తులకు పంపించారని దానిపైన పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు అతన్ని మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉందనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు లేకపోతే ముందస్తుగానే కావాలని లోకేష్ డాక్టర్ లోకేష్ ఆమె ఇండియాకి రావడం ఇండియాకు వచ్చి గన్నవరం రావడం గనవరం రాకముందు ముఖ్యమంత్రి లండన్ పర్యటన వివరాలు బయట వాళ్ళ పంపడం ఇవన్నీ చేశారా అనే కోణంలో పోలీసులు అయితే ప్రస్తుతం విచారిస్తున్నారు అతని ఆరోగ్యం కొంత ఇబ్బంది అంటే అతను గుండుపడ్డని చెప్పిన వెంటనే పోలీసులు అయితే ఆయన్ని హాస్పిటల్కి అయితే తరలించారు ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో ఉన్నారు హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అందరి విచారణ చేసే అవకాశం కనబడుతుంది అంటే గుంటూరు జిల్లా వెంకటాపురం అనే గ్రామానికి సంబంధించిన వ్యక్తిగా పోలీసులు అయితే చెప్తున్నారు తప్పించి అతని మిగతా డీటెయిల్స్ అయితే ఇంకా చెప్పట్లేదు రోహిత్ ఎందుకంటే అతను ఎవరు అసలు అతని కుటుంబ సభ్యులు ఎవరు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అతను వెనక ఎవరైనా ఉన్నారా కేవలం ఇది ఏమైనా చేసిన పన లేకపోతే ప్లాన్డ్గా చేసిన పన కావాలన్న మెయిల్స్ కానీ మెసేజ్లు కానీ పంపడం లేకపోతే ముఖ్యమంత్రి వెళ్ళే టైంలోనే లండన్ లండన్కి వెళ్ళే టైంలోనే ముఖ్యమంత్రి పర్యటన సంబంధించి ముందే ఆయన గనవరం ఎయిర్పోర్ట్ రావడం ఇవన్నీ ముందుగా అనుకున్నవా లేకపోతే కాగతాళీయంగా చేసినవి అనేది పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు విచారణలో విషయాలని బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ప్రస్తుతానికి అతను హాస్పిటల్ ఉన్నారు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అతనికి సంబంధించిన వివరాలని కూడా పోలీసులు బయటపెట్టే అవకాశం అయితే కనబడుతుంది అయితే నిజంగా నిన్న గనవరం ఎయిర్పోర్ట్లో ముఖ్యమంత్రి వచ్చిన సమయంలో అతన్ని కొంత అంటే ఒక గందరగోళ వాతావరణం కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ లో కనబడింది ఒకసారి కనబడటంతో పాటు అతను కొంత అనుమానాస్పదంగా తిరగడం చూసి ఎవరెవరికి పంపించాడు నిజానికి అవి కాన్ఫిడెన్షియల్ మ్యాటరా బయటికి తెలియకూడని మ్యాటర్ ని లోకేష్ సంపాదించి వాటిని వేరే వాళ్ళకి చెప్పాడా లేదంటే అది పబ్లిక్ మ్యాటర్ చెప్పాడా అసలు ఎవరికి పంపించాడు ఈ వివరాలు ఏమైనా పోలీసులు చెప్తున్నారా అంటే పోలీసులు మాత్రం ఇప్పటివరకు ఎక్కడ కూడా అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు అయితే పెట్టట్లేదు అయితే లండన్ పర్యటన సంబంధించి ముఖ్యమంత్రి లండన్ స్విట్జర్లాండ్ అదేవిధంగా మొత్తం మూడు కంట్రీస్ అయినా తిరిగే అవకాశం అయితే జరుపులేం ఈ మూడు ప్రాంతాలకు వెళ్తారని ముందుగానే సిబిఐ కోర్టులో ఆయన వివరాలను కూడా పొందుపరిచారు అక్కడికి అనుమతి కూడా తీసుకున్నారు అయితే ఇప్పుడు అక్కడికి వెళ్లే ప్రాంతాల సంబంధించినటువంటి డేటా కూడా ఈయన కొంతమంది మెయిల్స్ మెసేజ్లు కూడా పంపించినట్టు తెలుస్తుంది అంత కాన్ఫిడెన్షియల్ ఉండేటువంటి సమాచారం ఏ విధంగా లోకేష్ వచ్చిందని అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు చెప్తున్నారు రోహిత్ పూర్తి స్థాయిలో అతను బయటకు వచ్చిన తర్వాత అతను హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇంటరాగేషన్ చేసి విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది రైట్ రాజేష్ ముఖ్యమంత్రి జగన్ లండన్ పర్యటన సమయంలో గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది ముఖ్యమంత్రి కాన్వాయ్ అడ్డుకుంటారనే ప్రచారం జరిగింది పోలీసులకు ఒక వ్యక్తి మెయిల్ చేశారు గుంటూరు జిల్లాకు చెందిన డాక్టర్ తుల్లూరి లోకేష్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తుల్లూరి లోకేష్ అమెరికా నుంచి విజయవాడకు వచ్చారు నిన్న ముఖ్యమంత్రి లండన్ పర్యటన సమయంలో ఆయన అనుమానాస్పదంగా అక్కడ తిరుగుతూ ఉన్నారు దీంతో లోకేష్ను అదుపులోకి తీసుకున్నారు లోకేషే ఈ మెయిల్స్ పంపించినట్టుగా చెప్తున్నారు పోలీసులు లోకేష్ను అదుపులోకి తీసుకున్న వెంటనే ఆయన గుండుపోటు వచ్చింది ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పడంతో ప్రస్తుతం ఆయన్ను ఆసుపత్రికి తరలించారు ఆయన కోలుకున్న తర్వాత ఎవరు ఈ డాక్టర్ లోకేష్ ఎందుకు వచ్చారు ఎందుకు ఆ మెయిల్స్ పంపించారు ఎందుకు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ముఖ్యమంత్రి లండన్ కి వెళ్తున్న సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నారనే వివరాలు ఆయన కోలుకున్న తర్వాత తెలిసే అవకాశం ఉంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది